ఓం మహాగణாதிపతయే నమః ఓం శ్రీ కామాక్షి దేవ్యై నమః ఈశ్వరిని స్వన్న పాద స్పర్శ విశ్వకవి రవీంద్రుని గీతాంజలి అద్భుతమైన నీ అమరగానాన్ని ఆలోకిస్తూ అహర్నిసలు అలాగే ఉండిపోతాను ప్రభు ఎలా ఉద్భవిల్లుతున్నదో స్వచ్ఛమైన నీ సంగీత స్రవంతి మనస్సును ఆకర్షించే శబ్ద లాలిత్యం పదాల ధ్వని విన్యాసం ఆత్మలో మాధుర్యం అంతఃకరణలో తేజస్సు అణువణువు ఈశ్వరుని అమృత స్పర్శ మనలో మనకే తెలియని అజ్ఞానాహంకారాన్ని పటాపంచలు చేసినట్లు అనిర్వచనీయమైన అనుభూతి ప్రకృతిలోని దైవత్వ భావన జ్ఞానపు రహస్యాలు అర్థం చేసుకోవటానికి అల్లిన శాశ్వత దివ్యానందం అందరాని లోకాలలో ఉన్న ఈశ్వరుణ్ణి తల్లిగా తండ్రిగా గురువుగా సఖుడిగా ఆరాధకుడిగా ప్రభువుగా ప్రియుడిగా మన పక్కన కూర్చోబెట్టి నా ప్రాణానికి ప్రాణమా నా పిన్నిది అన్న విశేష సంతోష సంబోధన స్పందన నూట నాలుగు పేజీల పద్యాల సంకలనం ప్రపంచ ప్రతిష్టాత్మకమైన నోబెల్ ప్రైజ్ను రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి ప్రసాదించిన గొప్ప పద్యకావ్యం గీతాంజలి విశ్వకవి అన్న బిరుదును బహూకరించినది పంతొమ్మిది వందల పదమూడవ సంవత్సరంలో నోబెల్ ప్రైజ్ అందుకున్న తొలి ఆసియా వాసి తొలి భారతీయుడు విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు శ్రీ రవీంద్రుల వారు స్థాపించిన చిన్నారుల హృదయాలను వికసింపజేసే శాంతి నికేతన్గా ప్రసిద్ధి చెందిన విశ్వభారతి విశ్వవిద్యాలయంలో ఉన్నప్పుడు నోబెల్ ప్రైజ్ వచ్చినట్లు చెబుతారు తన జీవితంపై రవీంద్రుని ప్రభావం ఎంతో ఉందని నెహ్రూ గారు చెప్పేవారు శ్రీ రవీంద్రుల వారు షేక్స్పియర్ కాళిదాసు రచనలను ఇష్టపడేవారు మానవుని నిరాశ నిస్పృహలు ఆవరించినప్పుడు సకల సృష్టిని ప్రేమభావంతో ఆలింగనం చేసుకునే శ్రమ యొక్క గొప్పతనాన్ని గీతాంజలి ఆవిష్కరిస్తుంది ఈశ్వరుడు రైతు రాతి నేలను దున్నుతూ ఉన్న చోట రోడ్లు వేసే పనివాడు రాత్రనక పగులనక పనిచేస్తున్న వారి వద్ద ఉన్నాడు అతని దుస్తులు దుమ్ముతో నిండి ఉన్నది నీవు ఆరాధించే దేవుడు జపతప ధ్యానాదులతో సంతృప్తి చెందడు చెమటోడ్చి కష్టపడే శ్రామికులలో బాసటగా ఉంటాడు ఇదిగో నీ పాద పీఠం ఈ పీఠంపై నీ పాదాలుంచు ఎక్కడైతే దరిద్రాది దరిద్రులు అధమాదములు ఉంటారో అక్కడ ఉంటాయి నీ పాదాలు నీ పాదాభివందనమునకు వంగినప్పుడు వారి మధ్య నివసించే నీ పాదాల లోతును నా అహంభావం సమీపించగలదా అని ఆలోచింపచేస్తారు రవీంద్రుల వారు నామరూపరహితుడు నామరూప సహితుడే మనలోని అజ్ఞానాంధకారాన్ని దరిద్రాన్ని పటాపంచలు చేసే అద్భుత కృపాసాగరుడైన ఈశ్వరుని లీలా అమోఘం నా ఆశలనేకం దీనమైనది నా రోదన నువ్వు కఠినంగా నిరాకరించి నన్ను రక్షించుకుంటున్నావు హృదయం గడ్డకట్టి ఎండిపోయినప్పుడు నీ కరుణావర్షంతో కాపాడు జన్మలో మృత్యువులో ఈ లోకంలో ఇతర లోకాలలో ఎక్కడెక్కడ త్రిప్పిన నా అనంత పదచారివి నీవే ఈ చిన్ని పువ్వును కోసుకో నీ పూలమాలలో స్థానం లేకపోయినా నీ పరిమళం నన్ను వివసుణ్ణి చేస్తుంది ఎక్కడ ఉన్నావు అని నా మనసులోని ప్రశ్న ఆక్రందన మహావాహినిగా మారినప్పుడు నేనున్నాను అనే నీ ఓదార్పు వాక్కు దిగ్దిగంతముల నుండి నాకు వినిపిస్తుంది మెడలో బంగారు ఆభరణాలు రాజవస్త్రాలు ధరించిన బాలుడికి ఆటలో సంతోషం ఎక్కడుంటుంది నీ సన్నిధిలో నేను కవినన్న గర్వం అంతరించిపోయి నీ పాదాల ముందు వినమ్రుడినై నిర్హంకారంగా కూర్చుని ఉంటాను ప్రపంచోత్సవంలో నీ వదలసీమను చూసి నీకు మౌన పూజతో నమస్కరించనా అని అడుగుతాను నీ బలీయమైన కరుణ నా జీవితాన్ని గాఢంగా పెనవేసుకున్నది మానవుడికి ఈశ్వరుని ప్రేమ ఎంత అవసరమో ఈశ్వరునికి మానవుని ప్రేమ అంత అవసరం నేను లేకపోతే నీ ప్రేమ ఏమైపోతుందో అంటారు రవీంద్రుల వారు బిడ్డను దూరంగా త్రోసి నీవు నా కక్కరలేదు అని అమ్మా అనే బిడ్డ ఆక్రందన భరించలేక ఊపిరి ఆడకుండా కావలించుకునే తల్లి ప్రేమలీల ఈశ్వర సృష్టి లీలా విలాసం ఎన్నో మేలిముసుగుల కింద దాక్కుని మాయపుచ్చే సౌందర్య దేవత సత్యరూపాన్ని నేత్రం ముందు ప్రత్యక్షం చేసింది రవీంద్రుని గీతాంజలిగా కవితా స్రవంతిగా అవతరించింది ఒకటే విద్యుచ్చక్తి ఆకాశాన మెరుపుగా చలించి పెనవేసుకుని ఐక్యమై తేజస్సును మించిన అంధకారములో లీనమవుతుంది గీతాంజలిని ఎవరి తాహతును బట్టి వారు అనుభూతి చెందటం వల్ల కవిత్వ రసాన్ని హృదయానుభవంగా తీసుకోవటం వల్ల మాత్రమే అర్థం చేసుకోవటానికి వీలవుతుంది ఈశ్వరునిలో విశ్వాసం మానవ హృదయంలో ఈశ్వరునితో ప్రత్యక్ష సంబంధం ఉండటం మూలాన భక్తునికి గీతాంజలి వాస్తవమై నిత్య పారాయణ గ్రంథమై నిత్య నూతనంగా విరాజిల్లుతూ ఉంటుంది ఈశ్వరునితో తనకు గల జన్మజన్మల అనుబంధాన్ని గుర్తించి మాధుర్యాన్ని అనుభవిస్తే ఈశ్వరుడు తనలోని ఆత్మరూపుడు నేననుభవించే అమృత జీవనం ఈశ్వరానుగ్రహం అనుకోవటం ఆరోహణ సోపానం నీ సజీవ స్పర్శ ఎల్లప్పుడూ నా శరీరంపై ఉంటుందని తెలిసి నా దేహాన్ని దేవాలయంగా పరిశుభ్రంగా ఉంచుకోవటానికి ప్రయత్నిస్తాను అసత్యాన్ని పలుకక నా హృదయాంతరంలో నీ అమోఘపీఠం ఉందని తెలిసి దుష్టత్వాన్ని చేరనీక ప్రేమారామంగా నా హృదయాన్ని మలచుకుంటాను నేను చేసే ప్రతిపనిలో నీవే ప్రతిఫలించాలని నా కోరిక ఈశ్వరునికై ఈశ్వరుని తన హృదయంలో సాక్షాత్కరింపజేసుకుని యోగి మార్గ మాధుర్యాన్ని వర్ణిస్తోంది గీతాంజలి బంధరహితమైన అనురాగమే ఈశ్వరుడు అతని ముఖాన్ని చూడలేదు నేను అతని కంఠస్వరము ఇలా ఉంటుందని నాకు తెలీదు నా ఇంటి ముందు నుంచి నడిచే అతని అడుగుల సవ్వడి నాకు గుర్తు నన్ను నల్లుకున్న బంధాలు మొండివి తెంచుకోవటానికి ప్రయత్నించినప్పుడు నా హృదయం బాధపడుతుంది ఈ లోకంలో నా మంచి కోరేవారు నన్ను బంధించాలని చూస్తారు నా ప్రార్థనల్లో నా ప్రేమ నీ కోసం ఎదురుచూస్తూ ఉంటుంది తెగిపోని సంఖ్యను తయారు చేసి నన్ను బందీగా తయారు చేసుకున్నాను నీ పాదాల ముంగిట ఈశ్వర రసహీన విషయాల నుండి నన్ను పక్కకిలాగి నీవే కావాలి నీవే కావాలి ఈశ్వరా అని నా ధ్యానంలో నిన్ను మయమూర్తిగా విశ్రాంతిగా అవతరింపచేస్తాను భిక్షుకుని వలె పరాధీనమైన నా మనస్సు తలుపు బద్దలు కొట్టి సర్వవిధ రాజ లాంఛనాలతో నిర్నిద్రేశ్వర ఉరుముల మెరుపులతో ప్రవేశించు భక్తుని కొరకు ఈశ్వర ప్రేమ మహోన్నత పీఠం నుంచి దిగివచ్చింది అలసిన కంఠంతో నేనొక పాంధుణ్ణి దాహం వేస్తుంది అన్నావు కుండలో నీటిని దోసిట్లో పోశాను నీ దాహం తీర్చటానికి నీళ్ళిచ్చానన్న జ్ఞాపకం నా హృదయమంతా నిండిపోయింది జీవితకాలం నీ కంఠంలో ధరించిన గులాబీ మాలను ఇవ్వమని అడగాలని అనుకున్నాను నీవు అగ్ని జ్వాలల్లా తలతళలాడుతూ మెరిసే మెరుపు తీగ వంటి మహా ఖడ్గాన్ని వదిలి వెళ్ళావు నీ ముఖవీక్షణం నుండి నా మనస్సు ఎడమైనదా నాకు శాంతి ఉండదు నువ్వు పలక్కపోతే నీ మౌనంతో నా హృదయాన్ని నింపుకొని ఓర్చుకుంటాను ఈశ్వర నేను కోరకుండానే నీవిచ్చిన గొప్ప వరాలు ఆకాశం కాంతి ఈ దేహం జీవితం మనస్సు అత్యాస వల్ల కలిగే అన్ని ఆపదల నుండి నిన్నే శరణు వేడుతాను నీవే కాపాడుతావు జీవితపు ఆఖరి మజిలి ఓ మృత్యువా నాతో ఊసులాడు అని రవీంద్రుల వారు శుతిమెత్తగా స్పృశించిన అపురూప కావ్యం గీతాంజలి ఒక్క నీ ఆఖరి వాలు చూపు నా జీవితం అంతా నీది కాలపు ఏ చివరి అంచు నుంచి నీవు వస్తున్నావో తెలియదు ఎన్ని ఉదయాలు సాయంత్రాలు నీ అడుగుల సవ్వడులు వినిపించాయో నీ దూత ఎవ్వరికీ తెలియకుండా నన్ను పలకరించి వెళ్ళాడు ఈ లోకం నా కళ్ళ ముందు నుండి ఓ రోజు అదృశ్యమవుతుందని తెలుసు జీవితం నా కళ్ళపై చివరి తెరలాగి మౌనంగా సెలవు తీసుకుంటుందని తెలుసు నీ లోకంలోని అనంత నిధులు నాకు కనిపించాయి ఈశ్వర ఎప్పుడూ నీ ఆజ్ఞకు కట్టుబడి ఉండే చిన్ని గొలుసు నా ఆత్మకు మనసుకు శరీరానికి వేయి నీకిచ్చిన చిన్ని ధాన్యపు గింజ బంగారు గింజగా మారినట్లు నీ ఒడిలో విశ్రమించని మరణాల మధ్య కానీ ఈ లోకం నుండి మరొక లోకానికి కానీ ఎక్కడికి నడిపించాలో నడిపించేది నీవే నేను దేన్ని చూసినా స్పృశించినా ఆలకించిన అంతటా నీవే ఉంటావు నా భ్రాంతులు పటాపంచలు చేసి నాలో ఆనందదీప్తిని వెలిగించు నా జీవితంలో ప్రతి క్షణం నీవే తీసుకున్నావు అమ్మా నా విషాదాశ్రువులతో నీ కోసం ఒక ముత్యానమాల గుచ్చుతాను నేను కూర్చిన హారం నీ కంటసీమను అలంకరిస్తుంది నీవు నీ అనుగ్రహాన్ని మృత్యువు రూపంలో పంపిస్తావు నా వద్దకు ముకుళిత హస్తాలతో కన్నీటి కానుకలతో అతన్ని పూజిస్తాను నా హృదయ పరిపూర్ణ జీవన పాత్రను నా అతిథి మృత్యుదేవత ముందుంచుతాను మరణమా నా జీవన సాఫల్యమూర్తి చూపు నాపై ప్రసరించు నేను ఏమీ తీసుకుని వెళుతున్నానని అడగకండి హస్తాలతో ఆతృత గల హృదయంతో వెళుతున్నాను నా పరాజయ పుష్పమాలికలతో గర్వం విధ్వంసమై అన్ని బంధాలు తెంచుకొని మృత్యువులో సైతం అనిర్వచనీయమైన శక్తి ఉందని తెలుసుకొని మృత్యువు వెంట రిక్త హస్తాలతో మౌనంగా ఈశ్వర హృదయంతో వెళుతున్నాను పద్దెనిమిది వందల అరవై ఒకటిలో శ్రీ దేవేంద్రనాథ్ ఠాగూర్ శారదాదేవి దంపతులకు జన్మించిన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు పంతొమ్మిది వందల నలభై ఒకటి ఆగస్ట్ ఏడున ఈ లోకం నుండి సెలవు తీసుకున్నారు దేశభక్తి ఎక్కువ భారతదేశం గర్వించదగ్గ వ్యక్తి మనస్సు నిర్భయంగా స్వేచ్ఛగా ఉన్న చోట మనుషులు తలెత్తుకుని తిరిగే చోట విశాల దృక్పథం సత్యవాక్కులు వెలువడిన చోట నిర్విరామ కృషి పరిపూర్ణత కోసం చేతులు చాపిన చోట స్వచ్ఛమైన వివేకధార నిరంతర ఆలోచన ఆచరణ వైపు బుద్ధిని నడిపించి ఆ స్వేచ్ఛ స్వర్గానికి దేశాన్ని మేల్కొల్పాలని ప్రబోధించారు రవీంద్రుల వారు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన జాతీయ గీతాన్ని భారతదేశం నలుమూలలా వ్యాపించేటట్లు రచించిన మహా శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు వారే స్వయంగా గానం చేశారు जन गणमनायक जय हे भारत भाग्य विदाता जय हे जय हे जय हे जय 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 हे सर्व श्रीमचरणारिंदर्पणमस्तु शिवाय गुरवे नमः श्रीमात्रे नमः